సినిమాయన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మీ ఛానల్ ఇంట్రొడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. టాల్ అండ్ బ్యూటిఫుల్ స్మార్ట్ స్టార్ గోపీచంద్ లౌక్యం ప్రదర్శించడానికి కొంచెం ఘనమైన సౌండ్ చేస్తూనే ఈ వారం థియేటర్లకు వచ్చారు. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపి కొన్నాళ్లు వరుసగా యాక్షన్ ప్రధాన సినిమాలే చేసి కొంచెం బోర్ కొట్టించారు. ఫలితంగా వరుస పరాజయాలు మూట కట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత రూట్ మార్చి సాహసం అనే ప్రయోగం కూడా చేశారు, కానీ కోరుకున్న సూపర్ హిట్ మాత్రం పడలేదు. అందుకని ప్రస్తుత ట్రెండ్ ను పక్కాగా ఫాలో అవుతూ పర్ఫెక్ట్ కాంబినేషన్ ను లౌక్యంగా సెట్ చేసి లౌక్యమైన విజయాన్ని దక్కించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. మరి గోపీచంద్ లౌక్యం బాక్సాఫీస్ రేస్ లో ఎంత వరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, మేఘా వెంకటేశ్వర్లు ఉరఫ్ వెంకి ఒక టిపికల్ శ్రీను వైట్ల కోన వెంకట్ గోపిమోహన్ కథల్లో ఉంటాడు చూడండి, ఆ తరహా హీరో అనమాట. మనోడు మాక్సిమం బ్రెయిన్ వాడతాడు ఈ సినిమాలో విష్ణులా. బాగా అవసరం పడితే కానీ డిషన్ డిషన్ చేయడు. మరి ఇంత బిల్డప్ ఇచ్చిన హీరో ఏదో ఒకటి చేయాలిగా, అందుకేగా మన సినిమాకి వెళ్లేది. ఆ పర్పస్ కోసం మన వెంకీ వరంగల్ లో మహా కాకలు తీరిన రౌడీ బాబ్జీతో కయ్యం పెట్టుకుంటాడు. అక్కడితో ఆగడు, హైదరాబాద్ వెళ్లి చంద్రకళ అనే హీరోయిన్ ని ప్రేమించి సత్య అనే రౌడీతో లొల్లి పెట్టుకుంటాడు. అంతేకాకుండా బాబ్జీ శత్రువైన కేసీవ రెడ్డిని కూడా కెలుపుతాడు. సహజంగా ఇంతమంది రౌడీలు గోపీచంద్ లాంటి హీరో ఉన్నప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలు జరగాలి, కానీ మహామహా కాకలు తీరిన రౌడీల్ని బఫూన్స్ చేసి వినోదం పండించడం అనేది ప్రస్తుతం తెలుగు సినిమాల ట్రెండ్ కాబట్టి అందుకు అనుగుణంగా హీరో సిపి, లీలా, బాయిలింగ్ స్టార్ బబ్లు, పప్పి, హంస, బంటి తదితర విదూషకుల తోడు తీసుకుని ఎంత బాగా నవ్వించి విలన్స్ కు బుద్ధి చెప్పాడు అన్నది స్థూలంగా ఈ సినిమా కథ. సినిమా విశ్లేషణ విషయానికి వెళ్తే, లౌక్యం సినిమాలో ఒక చలాకీ అయిన ఐటమ్ సాంగ్ ఉంది, సూ సూపర్ అని. ఈ సినిమా చూస్తున్నంత సేపు, మరి ముఖ్యంగా రెండో సగం చూస్తున్నప్పుడు, సినిమా అయిపోయిన తర్వాత మనకు కూడా ఆ పాటే పాడాలనిపిస్తుంది, సూ సూపరో సుస్సు సూపరో అని. ఎందుకంటే ఈ సినిమా ఓ ఫుల్ లెంత్ జాయ్ఫుల్ ఎంటర్టైనర్. ఈ సినిమా రూపకర్తలు సినిమా ప్రచారంలో భాగంగా ఏమైతే ప్రామిస్ చేశారో పొల్లు పోకుండా అన్ని కూడా ఈ సినిమాలో ఉన్నాయి. సినిమా 2.5 గంటలు హాయిగా ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ బోర్ అనిపించడం కానీ డ్రాప్ అవడం కానీ కనిపించదు. సినిమా మొదలైన తర్వాత హీరో ఇంట్రడక్షన్ సీన్ లో ఒక గమ్మత్తైన సందర్భాన్ని పెట్టారు, అక్కడే సినిమాలో సంథింగ్ ఉందిరా అని కనెక్ట్ అయిపోతాం. అలా సినిమా కోసం మనం ఇచ్చిన అటెన్షన్ ను సినిమా అయిపోయేంత వరకు వదిలిపెట్టే అవకాశం ఇవ్వలేదు ఈ సినిమా దర్శకుడు శ్రీవాస్, రచయితలు కోన, గోపీమోహన్, శ్రీధర్ సీపానా. పాయింట్ గా చూసుకుంటే రెగ్యులర్ కదే, డైలాగులు కూడా పెద్ద గొప్పగా ఏమీ లేవు, కానీ స్క్రీన్ ప్లే ఉంది చూసారు, సూపర్ అన్నమాట. నిజంగా కోన వెంకట్, గోపీమోహన్ ల గొప్ప ఏమిటి అంటే ఇదే అని చెప్పొచ్చు. వాళ్ళు కథకు చేసే ట్రీట్మెంట్, లౌక్యం కథ మాటలు వాళ్ళవి కాదు, కానీ వాళ్ళు స్క్రీన్ ప్లే తో ఆడుకున్న గేమ్ మాత్రం సూపర్. సాధారణంగా మన సినిమా కథల్లో ఫలానా సినిమాలో అలా చేశారు సో ఇక్కడ కూడా అలాగే ఉండాలని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ అక్కడ అలా జరిగింది కాబట్టి ఇక్కడ ఇలా ఎందుకు జరగకూడదు అన్న ఆలోచనలో నుంచే కొత్తదనం పుట్టుకొస్తుంది. ఈ సినిమా కూడా జరిగింది అదే. ప్రస్తుత హిట్ ఫార్ములా లైన్ లోనే వెళ్తూ కొన్ని మార్పులు చేసి వాహ్వా అనిపించుకున్నారు కోన, గోపి. ఈ మధ్య మన తెలుగు సినిమా హీరోలు రాక్షసుడు లాంటి విలన్ ను మార్చడానికి అతని ఇంట్లోనే తిష్ట వేసి గమ్మత్తులు చేస్తూ ఉంటారు, కానీ ఈ సినిమాలో విలన్స్ నే తనింటికి రప్పించుకుని గమ్మత్తు చేస్తాడు హీరో. భలే ఉంది కదా ట్విస్ట్. ఆపై బ్రహ్మానందంకి ఓ సరైన పాత్ర పెడితే చెప్పేదే ఉంది. సెకండ్ హాఫ్ లో బ్రహ్మీ సెంటర్ గా వచ్చే కామెడీ సన్నివేశాలు పొట్ట చెక్కలు చేస్తాయి. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్ని కొలత ప్రకారం కుదిరాయి అంటారు చూడండి. అలా ప్రతి అంశం కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఈ సినిమా కోసం. ముందు చక్కటి స్క్రిప్ట్ ఏర్పడింది, దానికి ఏ అంశాలు ఎంతవరకు అవసరమో వాటిని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సమకూర్చుకుని అందంగా సినిమాను రూపొందించాడు దర్శకుడు శ్రీనివాస్. ఇంతకు ముందు ఆయన 3 సినిమాలు తీశాడు, వాటిని ఎంతవరకు గుర్తు పెట్టుకుంటారో తెలియదు, కానీ లౌక్యం సినిమా దర్శకుడిగా అతన్ని ఇప్పుడప్పుడే ఎవరో మర్చిపోయే అవకాశం లేదు. చేతిలో పక్కా స్క్రిప్ట్ ఉండి దాని మీద కంప్లీట్ కమాండ్ దర్శకుడుకుంటే ఆ తర్వాత ఆర్టిస్టులతో ఎటువంటి మ్యాజిక్ చేసి చూపించొచ్చో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. సిపిగా బ్రహ్మానందం పడే ఇబ్బందులు ప్రేక్షకుల్ని నవ్వించి నవ్వించి ఇబ్బంది పెడతాయి. అదొక సంగతి అయితే, బాయిలింగ్ స్టార్ బబ్లుగా 30 ఇయర్స్ పృథ్వీ అల్టిమేట్ కామెడీ చేశాడు. 2 సీన్స్ లో పృథ్వీ యాక్షన్ సూపర్ ఫెంటాస్టిక్ అండ్ మైండ్ బ్లోయింగ్. స్క్రిప్ట్ తర్వాత సినిమాలో సూపర్ అని చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి. అనూప్ భలే పాటలు ఇచ్చాడు, అన్ని పాటలు అదిరిపోయాయి. పాటల చిత్రీకరణ కూడా చాలా బాగుంది. ఆల్బమ్ లో సూపర్ సాంగ్ కొంచెం బోర్ అనిపించింది, కానీ సినిమాలో అది వచ్చే టైమింగ్ సూపర్ గా ఉండి పాట కేక పుట్టించింది. సంగీతం వరకే కాదు, సాంకేతికంగా అన్ని విభాగాలు చక్కటి పనితనాన్ని ప్రదర్శించాయి. వెటరీ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ అన్ని బాగున్నాయి. ఫైట్స్ కూడా నీట్ గా డిజైన్ చేశారు. అది ఇది అని కాదు, ఈ సినిమాకు అన్ని కూడా చక్కగా కుదిరాయి. ఓ పర్ఫెక్ట్
ప్యాకేజ్ అంటారు చూడండి, అది ఈ లోక్యం సినిమాలో ఉంటుందని చెప్పొచ్చు. సో దసరా సెలవులను ఎంజాయ్ చేయడానికి తప్పకుండా ఈ సినిమా ఒక ఆప్షన్ అవుతుంది, అందుకని డోంట్ మిస్ ఇట్. గోపీచంద్ అయితే ఈ సినిమా కెరీర్ హిట్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. జనరల్ గా గ్లామర్ గానే కనిపించే గోపి ఈ సినిమాలో మరింత అందంగా కనిపించాడు, కూల్ గా యాక్ట్ చేసి ఆకట్టుకున్నాడు. ఫైట్స్ లో చెప్పేదే ఉంది, ఇరగదీశాడు. డాన్స్ లో మాత్రం ఇంప్రూవ్మెంట్ కనిపించింది, బాగా చేశాడు. కామెడీ టైమింగ్ కూడా బాగా వర్కౌట్ చేశాడు. గోపికి రకుల్ రూపంలో మంచి పేరు దొరికింది. ఇద్దరి యూడు జోడు చాలా బాగుంది. వారి మధ్య లవ్ ఎపిసోడ్ కూడా సరదాగా చాలా బాగుంది. రకుల్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది, అందంగా కనిపించింది, బాగానే యాక్ట్ చేసింది. త్వరలో బిజీ హీరోయిన్ అయిపోవడం ఖాయమని ఈ సినిమా సిగ్నల్స్ ఇచ్చేస్తుంది. ప్రేమి ఎప్పటిలానే మంచి పాత్రతో చక్కెలిగింతలు పెట్టాడు. 30 ఇయర్స్ పృథ్వీ మంచి రోల్ లో కనిపించి బాగా ఆకట్టుకున్నాడు. రఘుబాబు కామెడీ కూడా ఆలరించింది. చంద్రమోహన్, ప్రగతి, సంపత్, ముఖేష్ వసి సహా ఇతర నటి నటులు వారి పాత్రలకు తగ్గట్టు బాగానే నటించారు. సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ పార్ట్లు, బ్రహ్మానందం, 30 ఇయర్స్ పృథ్వీ, ఫైట్స్, ఇలా చాలా అంశాలు సినిమాలో ప్లస్ ఉన్నాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాని పాడు చేసే మైనస్ పాయింట్లు అయితే ఏమీ లేవు, కొన్ని ఉన్నాయి కానీ వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చివరిగా కొసమెరుపు విషయానికి వస్తే, ఈ సినిమా చూడటానికి వెళ్లే ముందు కొంచెం బాగా దిట్టంగా తినేసి వెళ్ళండి, లేకపోతే మర్చిపోయారు అనుకుంటే కనీసం ఇంటర్వెల్ అయినా గట్టిగా తినండి, ఎందుకంటే సెకండ్ హాఫ్ లో బాగా నవ్వాల్సి ఉంటుంది, నవ్వి నవ్వి అలసిపోతారు. సో ఈ ప్రికాషన్ మాత్రం పాటించండి అండ్ సినిమాని తప్పకుండా చూడండి. ఈ మధ్య కాలంలో ఫుల్ లెంత్ ఇలా ఎంటర్టైన్ చేసిన సినిమా రాలేదని చెప్పాలి. ఇది లోకం సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.